మాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవ జలములు యేసు మాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవ జలములు జీవ జలములు వాటన్నిటిని బట్టి నాయన మా జీవితాలు సరిచేసుకుని ఆయన నీకు ఇష్టంగా ఉంటే సహాయం అనుగ్రహించండి. అలాగే తండ్రి ప్రభు ఈ సమయంలో మాట్లాడబోతున్న నీ దాసుని బలపరచండి ప్రభు. ఆయన ద్వారా మీరు మాట్లాడాలనుకున్న ప్రతి మాట నాయన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ప్రభు మాకు ఆయన అవి మేము అర్థం చేసుకుని దాన్ని మా జీవితాలకు అన్వయించుకుని నడుచుకుంటే సహాయం అనుగ్రహించండి. అలాగే రావాల్సిన ప్రతి ఒక్కరిని ప్రభు మీ ఆత్మ సహాయం చేత తీసుకుని రమ్మని ఈ కార్యక్రమం అంతా నాయన ప్రారంభం నుంచి చివరి వరకు చక్కగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అదే రకంగా ప్రభు ఇక్కడ పనిచేస్తున్న కంప్యూటర్స్ కానీ కరెంట్ కానీ నేను ఇంటర్నెట్ కానీ ఏ విధమైనటువంటి అవాంతరాలు కలగకుండా ప్రభు మీరే సహాయం అనుగ్రహించి ప్రభు చూపించమని నేను మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనసు
1989లో అంటే ఇప్పటికి 31 సంవత్సరాలు కదండి, 31 సంవత్సరాలు 31 సంవత్సరాల క్రితం నేను ఒక పల్టు అంటే కన్నాపురం కొయ్యలగూడెం అనే ప్రాంతంలో ఉన్నాను. కొయ్యలగూడెం అంటే సత్యవాణి గారు ఉండే ప్లేస్. అక్కడ నుంచి కన్నాపురం వెళ్తున్నాను సైకిల్ మీద. కన్నాపురంలో ఒక మీటింగ్ ఉంది, ఈవినింగ్ మీటింగ్. ఈ 6 కిలోమీటర్ అంటే అక్కడ 6 కిలోమీటర్ దూరం అది. 6 కిలోమీటర్ల దూరంలో నాకు ఈ పాట నా చెవులకు వినబడుతూ ఉందన్నమాట. ఎవరో పాడుతూ ఉంటే నా చెవులకు వినబడుతుంటే నేను పాడుతున్నాను. నా చెవుల్లో వినబడుతున్న ఈ పాటతో పాటు నేను పాడుతూ ఉన్నాను. అంటే పరిశుద్ధాత్ముడు ఆ పాటను నాకు అనుగ్రహించాడు ఒక గిఫ్ట్గా, ఒక ఆహార పదార్థంలాగా నాకు అనుగ్రహించాడు. నాకు అనుగ్రహించడం వల్ల నేను ఆ రోజు అది నేర్చుకున్నాను. నేర్చుకున్న ఆ రోజు సాయంత్రం అక్కడ మీటింగ్లో పాడడం మొదలుపెట్టాను. అది తాతేశ్వర గారు అని ఇక్కడే మనకి వస్తుంటారు, ఒక లవ్లీ అనే బాబు ఉంటాడు. ఆ తాతేశ్వర గారు ఆ పాట విన్న తర్వాత, పాస్ గారు ఈ పాటని నేను ప్రింట్ చేస్తాను, ప్రింట్ చేసేసి అందరికీ పంచుదాం అన్నారు. అలాగే అండి అన్నాను. సరే ఆ పాట రాసిచ్చాను ఒక కాగితం మీద. ఆయన నెక్స్ట్ ఒక 2-3 రోజుల్లో లాగా నాకు 1000 కార్డులు అంటే బైబిల్ మార్కర్స్ ఉంటాయి కదండి, బైబిల్లో పెట్టుకుంటాం చిన్న చిన్నవి వాగ్దాన కార్డులు, వాగ్దానం కార్డు సైజులో ఆ పాట ప్రింట్ చేసి ఇచ్చారు. మొత్తానికి నేను 5 చరణాలు రాశాను. అంటే ప్రభు ఇచ్చాడు, పరిశుద్ధాత్ముడు ఇస్తాడు, ఇచ్చినప్పుడు అవన్నీ రాశాను. ఆ 5 చరణాలు రాసిస్తే ఆయన బైబిల్ మార్కర్ లాక్ 1000 కార్డు పంపించారు నాకు. ఇక అక్కడి నుండి నేను ఎక్కడ వెళ్ళా, ఏ ఊరు వెళ్ళినా ఆ పాట నేర్పించేటప్పుడు కార్డులు పంచేవాడిని, అందరికీ పంచి నేర్పించడం మొదలు పెట్టేవాడిని. అవి అయిపోతే మళ్ళీ కొట్టించా, మళ్ళీ కొట్టించా, అలాగా పాట అందరికీ రావడం మొదలుపెట్టింది. అది మెల్లమెల్లగా పెద్ద పెద్ద సభల్లో పాడడం మొదలుపెట్టారు. మరి జో అండ్ జెస్సీ అని అన్నా చెల్లెళ్ళు సభలు వస్తుంటాయి కల్వరీ మినిస్ట్రీస్ అనేసి, వాళ్ళకి ఆ పాట అందింది, వాళ్ళు పాడడం మొదలుపెట్టారు. బళ్ళార్లో రాంబాబు గారు అనేసి ఆయన పెద్ద సేవకులు, ఆయన చేతికి వెళ్ళింది ఆ పాట. ఆయన మీటింగ్లో లాస్ట్ ఆల్టర్ కాలింగ్ సాంగ్ లాగా అది వాడుతూ ఉండేవారు. తర్వాత మరి హిందీలోకి మార్చబడడం జరిగింది. మరి కమలాకర్ జాషువా అనేసి ఒక వర్షిప్ లీడర్ ఉన్నారు, ఆయన దాన్ని పాడడం మొదలుపెట్టారు. ఇలాగ మొత్తం ప్రపంచం అంతా కూడా ఆ పాట అంటే తెలుగు వాళ్ళందరూ కూడా అందడం మొదలుపెట్టింది. తర్వాత రకరకాల బ్యాండ్స్ అంటే మ్యూజిక్ కోయస్ వాళ్ళు ఆ పాట పాడడం యూట్యూబ్లో పెట్టడం మొదలుపెట్టారు. మీరు ఎప్పుడైనా అతడే యేసుడు అని మీరు యూట్యూబ్లో కొట్టారనుకోండి, చాలామంది పాటలు వస్తాయి. ఈ పాట అంటే 31 సంవత్సరం ఈరోజు క్రైస్తవ సంఘం కోసం మన పిల్లలకి ఒక ఆహార పదార్థం అవసరం వస్తే 31 సంవత్సరాల క్రితం దేవుడు దాన్ని తయారు చేయడం మొదలుపెట్టాడు అనుకుంటే అది ఎంత అద్భుతం అండి. ఒకసారి దేవుడు ఒక ఆహార పదార్థాన్ని మనం చెదిరిగిస్తే అది తింటూ ఉంటాం, అది ఎంతకీ అయిపోతుంది. అదే జీవాహారం, జీవాహారం అంటే తినే కొలది అది వస్తూనే ఉంటుంది అటు. అలాగా ఒక పాట, ఒక కథ, ఒక ఉపమానం, ఏదో ఒకటి దేవుడు ఇస్తాడు మనకి. మీరు జాగ్రత్తగా పరిశుద్ధాత్మ వైపు మీరు అలా వింటూ ఉంటేండి ఏదో ఒకటి ఇస్తాడు. ఒక పాట, ఒక స్టోరీయో, స్టోరీ కూడా ఒకసారి అలా ఇచ్చాడు. మేము మేడ మీద ఉన్నాము, డాబా మీద నేను మా పిల్లలు చల్లగాలి వస్తుందని పడుకున్నాము. మా పిల్లలకి మీకు ఒక స్టోరీ చెప్తాను రండి అన్నాను. ఊరికే అంటే యాక్చువల్గా నా దగ్గర మనసులో ఏ స్టోరీ లేదు. నేను ఏదో అడ్డదిడ్డగా ఏదో స్టోరీ చెప్పి మీకు జ్ఞాపకం ఉందని అడుగుదాను అనుకో, ఊరికే సరదాగా అని అనగనగా ఒక గడ్డిపోచ ఉందని స్టార్ట్ చేశాను. గడ్డిపోచ అంటే ఒక లీస్ట్ థింగ్తో స్టార్ట్ చేశాను. ఆ లీస్ట్ థింగ్ నుంచి తర్వాత ఎక్కడికి వెళ్ళాలనుకున్నాను, గడ్డిపోచ నుంచి మళ్ళీ ఒక ఆ గడ్డిపోచకి ఆ ఊరు మహారాణి గారిని చూడాలి అంటే మళ్ళీ టాప్ లెవెల్ ఒక క్యారెక్టర్కి వెళ్ళిపోయాను, ఆ మహారాణి గారు చూడాలనిపించింది. అలా స్టార్ట్ చేసేసరికి అనుకోకుండా ఆ స్టోరీ నా బ్రెయిన్కి వచ్చేసింది అనమాట, ఆటోమేటిక్గా అనమాట. అదే స్టోరీ మేము నెట్లో ఉంది. మనం ఫస్ట్ జీవితరా చర్చ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ యానివర్సరీ నాడు అది వేసాం, అది నెట్లో పెట్టాం. అంటే దేవునికే సలహాన అనే ఒక పేరుతో ఉంటుంది, దేవునికే సలహా. అలాగే దేవుడు అనుగ్రహిస్తుంటాడు అనమాట, ఆయన సమకూర్చుంటాడు. సమకూర్చినప్పుడు అద్భుతంగా అవన్నీ మనం ఈ నెక్స్ట్ తరాలకు ఇస్తుంటాం. అందుకోసం 2 మాటలు పెట్టి చెప్తుంటాను, కన్స్యూమర్ కాంట్రిబ్యూటర్. కన్స్యూమర్ అంటే
మనం కన్స్యూమ్ చేస్తుంటాం, ఇతరులు ఇచ్చింది మనం ఉపయోగించుకుంటాం, కన్స్యూమర్స్. కాంట్రిబ్యూట్ అంటే ఇతరులకు మనం ఇస్తుంటాం అన్నమాట. కనుక ఎంతసేపు మీరు కన్స్యూమర్గా ఉండిపోకూడదు, మీరు కాంట్రిబ్యూటర్గా ఉండాలి అని కూడా నేను చెప్తుంటాను. మీకు మీరు ఒక పాట అడగండి, ప్రభుని ఇస్తాడు. మీరు ఒక స్టోరీ అడగండి, ఇస్తాడు. ఒక ఉపమానం అడగండి, ఇస్తాడు. లేకపోతే ఒక సూక్తి అడగండి, ఒక సేయింగ్ అడగండి, ప్రభు మీకు ఇస్తాడు. అది ప్రపంచంకి వెళ్ళే బాధ్యత మళ్ళీ ఆయనే చూసుకుంటాడు. ఎంతమందికి పరిచయం అవ్వాలి, అది ఎవరికి ఉపయోగపడాలి అనేది మళ్ళీ యేసు ప్రభు చూసుకుంటాడు. మనం వాక్యం ధ్యానంలోకి వెళ్ళిపోదామండి. చెడ్డ సంబంధాలు అనేది మనం నేర్చుకున్నాం. ఈరోజు మంచి సంబంధాలు అనేది మనం నేర్చుకోబోతున్నాం. మంచి సంబంధాలు, ఎందుకంటే నిన్న బ్యాచ్లో మనం ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఒకవేళ చెడ్డ సంబంధాలైన ప్రకృతి సంబంధాలు, సున్నతి సంబంధాలు, ధర్మశాస్త్ర సంబంధాలు ఇలాంటి మాటలు నిన్ను విన్నప్పుడు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడి ఉంటాడు. ఒక్కొక్కరితో ఒక్కొక్క కోణంలో మాట్లాడి ఉంటాడు. మీరు నిన్న ప్రార్థన చేశారు, తప్పకుండా దేవుడు మీ ప్రార్థనకు జవాబు ఇచ్చాడు, ఇస్తాడు, ఇస్తున్నాడు. కాబట్టి రోజు కొంచెం కొంచెం మనం ప్రభు సందులో ఎదుగుతూ ఉంటాం అన్నమాట, ప్రభు సందులో అభివృద్ధి చెందుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు మంచి సంబంధాలు అనే విషయం దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆ మంచి సంబంధాలు ఎవరో ఏంటో మనం చూసుకుందాం. అసలు ఒక పరిచయం, అసలు సంబంధం అనే మాట కోసం చెప్పాలి కదా. పరిశుద్ధాత్మ యందున మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిస్తున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తునై ఉండకూడదును. ఓకే, ఇక్కడ అపోస్తలైన పౌలు దేహ సంబంధులు అనే మాట వాడుతున్నాడు కదండి. ఆ మాట దేనికోసం వాడుతున్నాడు, ఏ అర్థంతో వాడుతున్నాడు? బంధువులు అనే అర్థంతో కదా, లేకపోతే స్నేహితులు అనే అర్థమా, లేకపోతే నా జాతి వారు అని అర్థమా? అంటే ఆ కనెక్షన్ ఎంతవరకు? పౌలు యూదుడు, యూదుడే కాదు బెన్యామీను వంశస్థుడు కదండి. దేహ సంబంధమైన నా సహోదరులు అంటే కేవలం బెన్యామీను వంశస్థులే కాదండి, తన ప్రజలందరి కోసం మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్ర సంబంధులైన వారందరూ ఉన్నారు, వాళ్ళందరి కోసం కూడా మాట్లాడుతున్నాడు. బంధువులు, తన నెలవరులు, తన రక్త సంబంధులు, తన వంశపు వారు అదనమాట. అంటే ఒక కేటగిరీలో ఆ కుటుంబంలో ఉంటాడన్నమాట దేహ సంబంధులు అనే మాట వాడినప్పుడు. అలాగే మరికొన్ని మాటలు చూడండి, రక్త సంబంధులు అది కూడా ఒక మాటే. రక్త సంబంధులు యాజకులకు అహరోను కుమారులతో ఇట్లను, మీలో ఎవడను తన ప్రజల్లో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్రపరచుకొనరాదు, అయితే తనకు సమీప రక్త సంబంధులు అనగా రక్త సంబంధులు అంటే ఎవరు? తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు, తనకు సమీపముగా ఉన్న శుద్ధ సహోదరియకు అవివాహిత కన్యక అను వీరి యొక్క శవమును ముట్టి తన్ను అపవిత్రపరచు కొనవచ్చును. అంటే రక్త సంబంధం అంటే క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్గా అక్కడ రాస్తున్నాడు. ఇప్పుడు మనం మెల్లిగా వెళ్తున్నాం, అసలు సంబంధులు అనే మాటకి మీనింగ్ తెలుసుకుంటున్నాం. అసలు మనం మాట్లాడుకున్న విషయాలు వేరేగా ఉన్నాయి, ఎందుకంటే అసలు ముఖ్యంగా ఆ మీనింగే తెలియకపోతే మొత్తం సబ్జెక్ట్ మీకు రాదు. అందుకని దేహ సంబంధులు, రక్త సంబంధులు అనేటప్పుడు ఆ కాన్సెప్ట్ చూడండి, క్లోజ్నెస్ అన్నమాట, యునిక్ అంటే యునైటెడ్నెస్, కలిసి ఉండడం. రక్త సంబంధులు అంటే ఒక రక్తం పంచుకొని పుట్టామండి అంటాం, మా రక్త సంబంధులు అండి అంటాం. మా తాతగారికి 5 కొడుకులు అండి, నేను పెద్ద కొడుకులు అండి, మా నాన్నగారు పెద్ద కొడుకు అండి, ఇంకా మేము కొడుకులు కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళందరి పిల్లలు ఉన్నాం, మేము ఈ రక్త సంబంధాలు అంతా కలిస్తే మేము 100 అవుతామండి అంటాం కదండి. రక్త సంబంధం అంటే ఎక్కడో, ఇప్పుడు కరోనా వైరస్ కటకటకటక వ్యాపిస్తుంది, ఇదంతా ఒక్క వ్యక్తి నుంచి స్టార్ట్ అయింది కదా. యాక్చువల్గా ఈ ప్రపంచంలో ఒక్క వ్యక్తి నుంచి స్టార్ట్ అయింది కరోనా వైరస్ అనేది. ఆ స్టార్ట్ అయింది ఎంతవరకు, ఇప్పుడు కొన్ని లక్షల మందికి వెళ్ళిపోయింది కదా. అంటే ఆ కనెక్షన్ కరోనా వైరస్ సంబంధం అన్నట్టు. ఇప్పుడు కరోనా సంబంధాలు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో, కరోనా సంబంధాలు వాళ్ళందరూ.
ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి 10 మందికి, ఆ 10 నుంచి 20 మందికి అలాగా వెళ్తూ వచ్చింది కరోనా సంబంధాలు. ఇది ఈ సంబంధాలు ఇంకెక్కడికి ఒకరికి వెళ్తా తెలియదు మనకి. అంటే కనెక్షన్ ఎఫెక్ట్ ఒకరి నుంచి ఇంకొకరికి ఒక ఎఫెక్ట్ వెళ్తుంది అనమాట. ఫస్ట్ ఎప్పుడో డిసెంబర్లో ఎవరో ఒకరికి వస్తే ఆ సంబంధం దేశాలు దాటిపోయి, ఖండాలు దాటిపోయి కదండి, పరిధులు దాటిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అది అలుముకుందనమాట, మొత్తం అలుముకొని మొత్తం ఇప్పుడు ఎప్పుడు ఆగుతుందో తెలియదు. ఈ కరోనా సంబంధాలు ఎప్పుడు తెగుతాయో తెలియదండి. కరోనా సంబంధాలు తెగొట్టడానికి మనం ఈ లాక్డౌన్, ఈ లాక్డౌన్ ఎంత ఎఫెక్టివ్గా మనం పాటిస్తే అంత త్వరగా తెగుతుంది. అది ఎప్పుడు తగ్గుతుందో కూడా అర్థం కావట్లేదు. అయితే ఈ సంబంధం అంటే అంటుకోవడం అంట, ఒకరి నుంచి ఒకరికి, ఒకరికి ఒకరికి అంటుకోవడం ఎఫెక్ట్, దాని తల ప్రభావం ఒకరి మీద నుంచి ఒకరికి వెళ్ళిపోతుంటుంది. సంబంధం అనే దగ్గర ఊరికే మాటలు, మా సంబంధం కాదు, దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది అనమాట. జీన్స్ ఉంటాయి, ఇప్పుడు ఒక రక్త సంబంధికులందరిలో ఒక రకం జీన్స్ ఉంటాయండి. వాళ్ళ అంటే ఈ రక్త సంబంధికులందరిలో పాటలు పాడడం, మ్యూజిక్ ప్లే చేయడం అనే జీన్ ఉందనుకోండి. వాళ్ళందరిలో అందరూ పాటలు పాడుతుంటారు, మ్యూజిక్ ప్లే అంటే సంగీత కారులు అనమాట ఆ రక్త సంబంధం. కొంతమంది ఒక రక్త సంబంధులు ఉన్నారనుకోండి, వాళ్ళందరూ కూడా ఇంజనీర్స్, డాక్టర్స్ అంటే ప్రొఫెషనల్స్ అవుతున్నారు అనుకోండి, ఓకే, వాళ్ళు అటువంటి జీన్స్ ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే సంబంధం అంటామో ఖచ్చితంగా ఆ జీన్స్లో కనెక్షన్ ఉంటుంది. తెలివితేటల్లో, జ్ఞానంలో, భాషలో సంబంధం ఉంటుంది అన్నమాట. కనుక ఈ భాష, ఈ సంబంధం అనే మాటను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను కొంత ప్రయాసపడుతున్నాను. దేహ సంబంధాలు, రక్త సంబంధం అనే మాట మనం నేర్చుకున్నాం. తర్వాత నెహెమ్యా గ్రంథంలో 7:61 సంబంధాన్ని నిరూపించమంటారు. మన బంధుత్వాన్ని నిరూపించండి, మన సంబంధాన్ని నిరూపించండి అంటారు. ఓకే, తేల్మెలహు, తేల్హర్ష, తేల్హర్ష, కెరుబు, అదోను, ఇమ్మేరు మొదలైన స్థలముల నుండి వచ్చిన వారు తాము ఇస్రాయేలీల సంబంధంలో కారో తెలుపుటకు తమ ఇంటి పేరైన, తమ వంశావళి పత్రికను కనుపరచలేకపోయారు. చూసారా, ఇస్రాయేల్ సంబంధులు, ఇంటి పేర్లు చెప్పండి, మీ తాతగారి పేరు చెప్పండి, మీ ముత్తాత పేరు చెప్పండి, మీది ఏ ఊరు నుంచి వచ్చారు చెప్పండి, ఏమైనా మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయా అనేసి అడుగుతున్నారట. పాపం వాళ్ళు ఎవరు చూపించలేకపోయారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఆస్తి పత్రాలు వాళ్ళకి ఏమి దక్కలేదన్నమాట. ఆస్తి హక్కు దొరకలేదు, వాళ్ళని వెలివేసినట్టే అయిపోయింది. కాబట్టి వంశ సంబంధులు, రక్త సంబంధులు, దేహ సంబంధులు అనేటప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు మేము ఇస్రాయేల్ సంబంధమే అని ఒక పత్రిక, ఒక డాక్యుమెంట్ చూపించనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి ఆస్తి మీద హక్కు వచ్చేది కదా. వాళ్ళకి కొన్ని కొన్ని ఊళ్ళు ఇచ్చేవారు కదా, వాళ్ళకి ఒక లాభం కలిగేది కదా. అది ఎప్పుడైతే వాళ్ళు ఆస్తి, వాళ్ళు వంశానికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించలేకపోయారో వాళ్ళకి అదంతా కట్ అయిపోయింది. కాబట్టి సంబంధం అనేది మామూలు విషయం కాదు, అది చాలా అద్భుతమైంది. అది జీన్స్ ప్రభావం ఉంటుంది సంబంధంలోను, అందులో తలాంతుల ప్రభావం ఉంటుంది, ఆస్తి ప్రభావం ఉంటుంది, హక్కుల ప్రభావం ఉంటుంది. సంబంధంలో చాలా విషయాలు ఉంటాయి. అది బ్యాడ్ అయితే విపరీతమైన బ్యాడ్, గుడ్ అయితే విపరీతమైన గుడ్ అన్నమాట సంబంధంలో. కాబట్టి ఇప్పుడు చూడండి, గమనించండి, యోహాన్లో 8:47 దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని యేసుప్రభువు చెప్తున్నాడు. యేసుప్రభువు చెప్తున్నాడు ఈ ప్రపంచంలో దేవుని సంబంధులు ఉంటారు, దేవుని సంబంధం లేని వారు ఉంటారండి. ఎవరి మరి పోల్చుకుంటాం అంటే దేవుని సంబంధం అయిన వాడు యేసు ప్రభు మాటలు వింటాడు, అంగీకరిస్తాడు, అనుసరిస్తాడు. దేవుని సంబంధం లేనివాడు యేసు ప్రభు మాటలు వినడు, అంగీకరించడు, అనుసరించడు. అంతే సింపుల్. ఇప్పుడు స్కేల్ మీ ఇంట్లో వేస్తున్నాను నేను. మీరు యేసు ప్రభు మాటలు వినడానికి ఇష్టపడుతుంటే, యేసు ప్రభు మాటలు పాటించడానికి ఇష్టపడితే, యేసు ప్రభు మాటలంటే మీరు విపరీతమైన ఆసక్తి చూపించేవారైతే మీరు దేవుని సంబంధులు. యేసు ప్రభు మాటల్లో లెక్క లేకపోతే, యేసు ప్రభు మాటల్లో మీకు సంతోషం లేకపోతే, యేసు ప్రభు మాటల విషయంలో పెద్ద పట్టించుకోకపోతే
మీరు దేవుని సంబంధాలు కారు. ఓకే, ఈ మాట మీరు మీ బంధువులతో మాట్లాడాలి, మీ చుట్టాలతో చెప్పాలి, మీ ఫ్రెండ్స్తో చెప్పాలి, మీ తెలిసిన వాళ్ళతో చెప్పాలి. చెప్పి చూడండి ఒకసారి, మీరు యేసుక్రీస్తు మాటలంటే మీకు ఇష్టమేనా, యేసు ప్రభు మాటలు మీరు అంగీకరిస్తారా, అనుసరిస్తారా, మాకు అంత ఇష్టం లేదండి, అయితే మీరు దేవుని సంబంధాలు కారు అని చూడండి. అలా ఆశ్చర్యపోతారు, ఇదేంటి మాకు ఒక దేవుడు ఉన్నాడు కదా, బోర్డు మంది దేవుళ్ళు ఉన్నారు, ఓకే ఉన్నారు కానీ సంబంధం లేదు మీకు. ఉన్న దేవుడు సజీవుడు అయితే సంబంధం ఉంటుంది, సజీవుడు కానప్పుడు సంబంధం ఏంటి? ఇప్పుడు రాతితో ఏం సంబంధం పెట్టుకుంటాం, ఒక బొమ్మతో ఏం సంబంధం పెట్టుకుంటారు మీరు? చిన్నపిల్ల అయితే ఆ బొమ్మలతో చిన్న సంబంధం పెట్టుకుంటుంది, అది రియల్ కాదండి, అది రియల్ కాదు. చిన్నపిల్లలు బొమ్మలు చూసి ఆ బొమ్మలకి బ్రష్ చేస్తారు, ఆ బొమ్మలకు స్నానం చేస్తారు, ఆ బొమ్మను పడుకోబెడతారు, ఆ బొమ్మను ఏదో చేస్తారు, అంటే అది వన్ వే సంబంధం అనమాట. అట్నుంచి మళ్ళీ ఆ బొమ్మ నుంచి ఏమి ఉండదు వాళ్ళకి పాపం. కాబట్టి ప్రపంచంలో దేవుళ్ళు కలిగిన వాళ్ళకి వన్ వే సంబంధం తప్ప టూ వే సంబంధం లేదు వాళ్ళకి. వాళ్ళ దేవుని సంబంధాలు కారు. వాళ్ళు అనుకుంటున్నారు మాకు దేవుడు ఉన్నాడు, మా దేవుడు ఆలకిస్తున్నాడు, మా దేవుడు మాతో మాట్లాడతాడు, మమ్మల్ని నడిపిస్తాడు అనుకుంటున్నారు. పాపం వాళ్ళకి తెలియదు మనం అలా కాదు, వీఆర్ డిఫరెంట్, మనం ప్రత్యేకం. మనకు టూ వే కనెక్షన్ ఉంది దేవునితో, ఎందుకంటే మనం దేవుడా అని పిలిచిన వాడు, జీవం గల దేవుడు, బతుకున్న దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. అదే కదా పాడుతున్నాం, నాతో మాట్లాడే దేవుడా అంటున్నాం, మాట్లాడే దేవుడు. మన కనెక్షన్ ఉంది, మనం దేవుని సంబంధము. మనం దేవుడితో మాట్లాడతాం, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం దేవుని మాటలు వింటున్నాం అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఆయన మనల్ని పలకరిస్తున్నాడు, మనల్ని పట్టించుకుంటున్నాడు. ఆయన సజీవుడైన దేవుడు, బతుకున్న దేవుడు. కాబట్టి ఆయన మాటలు విని మనం అంగీకరించగలుగుతున్నాం, ఎస్ లార్డ్ అని చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఈ సమయంలో మనం దేవుని సంబంధం వల్లనే పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో సాక్ష్యం చెప్తున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు. ఓకే, మీరు యేసుక్రీస్తు మాటలంటే ఇష్టపడుతున్నారు కాబట్టి, యేసుక్రీస్తు పాటలు అంటే ఇష్టపడుతున్నారు కాబట్టి, యేసు ప్రభు మార్గం అంటే ఇష్టపడుతున్నారు కాబట్టి, మీరు దేవుని సంబంధాలు, దేవునితో సంబంధం ఉంది, మామూలు సంబంధం కాదు, టూ వే కనెక్షన్, దేవుని నుంచి మీకు, మీ నుంచి దేవునికి నిరంతరం కనెక్షన్ ఉంటుంది అని పరిశుద్ధాత్మ మన ఆత్మతో సాక్ష్యం చెప్తుంటాడు. ఓకే, అందులోనే కొన్ని విషయాలు చదువుతాం మనం. మొదటి యోహాను పత్రిక 3:10, దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో తేటపడును, నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధాలు కారు. ఇప్పుడు ఇంకో స్కేల్ అండి, నా మాటలు వినేవాడు దేవుని సంబంధి అన్నాడు యేసు ప్రభు. ఇప్పుడు చూడండి, దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో తేటపడును, నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు, దేవుని సంబంధులు కారు. కాబట్టి నీతి, నీతిని జరిగించాలి, యేసుక్రీస్తు నీతిని జరిగించాలి, పరిశుద్ధాత్మ నీతిని జరిగించాలి, దైవ నీతిని జరిగించాలి, దేవుని వాక్యం బట్టి మనం బ్రతకాలి, అప్పుడు మనం దేవుని సంబంధులు అవుతాము. అంటే ఇక్కడ ఉంది దేవుని సంబంధాలు, అర్థం ఏంటి, దేవుని పిల్లలు. మనం దేవుని పిల్లలు కాకపోతే ఆటోమేటిక్గా అపవాది పిల్లలు అయిపోతాం, అపవాది సంబంధం అయిపోతాం మనం, అది సంగతి. నీతి జరిగిస్తున్నామా, దైవ నీతిని జరిగిస్తున్నామా, మన ఇంట్లో జరిగిస్తున్నామా, భార్యాభర్తల మధ్యలో దైవనీతి ఉందా, తల్లి తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో దైవనీతి జరిగిస్తున్నామా, మన కుటుంబాల మధ్యన దైవనీతి జరిగిస్తున్నామా, సంఘంలో ఇతర కుటుంబాల విషయాల మధ్యలో మనం దైవనీతి జరిగిస్తున్నామా, అయితే మనం దేవుని పిల్లలం, మనం దేవుని సంబంధం. లేకపోతే మనం అపవాది పిల్లలం, అపవాది సంబంధం అయిపోతున్నాం. దేవుడు మాట్లాడేటప్పుడు మనం జాగ్రత్తగా ఆలకించాలి. రైట్, ఇంకోటి చూడండి, మొదటి యోహాను పత్రిక 4:4-6, చిన్నపిల్లారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధం అయినట్టు మాట్లాడదరు, లోకము వారి మాట వినడం. బయట ఉన్నవాళ్ళు లోక సంబంధులు, మీరు దేవుని సంబంధులు. ఎప్పుడైతే మీరు దేవుని సంబంధులు అయ్యారో ఆ దేవుడు మీలో ఉంటాడు, ఆయన ఉంటాడు మీలో ఉంటాడు. అయితే లోకంలో ఉన్న సైతాను కంటే
మీలో ఉన్న దేవుడు చాలా 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 గొప్పడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాన సంపూర్ణుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ సైన్యములకు అధిపతి అయిన యెహోవా స్వయంభవుడు నేను ఉన్నాను అనేవాడు ఆయన. ఆయన మనలో ఉంటాడు. ఎప్పుడైతే మనం దేవుని సంబంధులుగా ఉంటామో ఆయన మన లోపలికి వచ్చేస్తాడు, మన లోపల ఉంటాడు. అందుకనే కదా మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, మీ మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉందని మీరు ఎరుగురా. అందుకనే ఇదిగో తలుపు తట్టుచున్నాను, ప్రతి వాని యొద్దు నుండి తలుపు తట్టుచున్నాను, ఎవడు నా మా స్వరం వినో, ఎవడు నాకు తలుపు తీయనో వాని యొద్దుకు నేను వచ్చి కదా, వాని ఎందుకంటే వాళ్ళ లోపలికి వచ్చి అంటాడు. దేవుని పిల్లల్లో దేవుడు ఉంటాడు, అపవాది పిల్లల్లో అపవాది ఉంటాడు. అంతే సింపుల్. దీనికోసం పెద్ద మనం థియలాజికల్ కాలేజ్కి వెళ్ళి, బైబిల్ కాలేజ్కి వెళ్ళి పెద్ద పెద్ద పుస్తకాలు కామెంటరీలు తీరేయక్కర్లే. దేవుని పిల్లల్లో అంటే యేసుక్రీస్తు మాటలు నమ్మిన వాళ్ళలో, యేసుక్రీస్తు మాటలు ఇష్టపడే వాళ్ళలో, యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు మీద ప్రేమ కలిగిన వాళ్ళలో యేసుక్రీస్తే ఉంటాడు. నువ్వు ఇదేం ఇష్టపడితే అదే నీ మనసులో ఉంటుంది. కనుక నీ మనసులో ఉంట దేవుడు లోకంలో ఉన్న సైతాన్ కంటే చాలా గొప్పవాడు. నువ్వు ఆయన సంబంధం కాబట్టి ఆయన లోపల ఆయన నీలో ఉంటాడు. లోక సంబంధులు వేరే, వాళ్ళ మాటలే వేరే, వాళ్ళు వాళ్ళ సహవాసం వేరే, వాళ్ళకి నీకు పొత్తు లేదు. మనము దేవుని సంబంధులము. ఎవరు మనం? దేవుని సంబంధులం. దేవుని ఎరిగిన వాడు మన మాట వినను, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. అంతే సింపుల్. ఇందువల్ల మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండంతో కూడింది, భయపడేవాడు ప్రేమ ఎందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. దేవుని సంబంధమైతే మనలో పరిపూర్ణమైన ప్రేమ ఉంటుంది, మనలో ఇక భయం ఉండదు, పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఉంటాం మనం దేవుని సంబంధులుగా. మనం దేవుని సంబంధం లేకపోతే ఎప్పుడు భయపడుతూ ఉంటాం? భ్రమపరిచే ఆత్మ మనలో ఆవరిస్తుంది, సత్య స్వరూపమైన ఆత్మను మనం గ్రహించలేము. గనుక దేవుని సంబంధులుగా ఉండడానికి ఈరోజు పరిశుద్ధాత్ముడు నొక్కి నొక్కి మాట్లాడుతున్నాడు, ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాడు, వారిని దర్శిస్తున్నాడు. దర్శిస్తూ ఇదిగో నాతో సంబంధం కలిగి జీవించరా, అపవాద సంబంధాన్ని వదులుకోరా, నేను మీలోకి వస్తాను, అపవాదిని బయటికి వెళ్ళగొట్టండి, నన్ను మీలోనికి రానివ్వండి అంటూ ఆయన బ్రతిమాలుతున్నాడు. ఈ రాత్రి ఒక్కొక్కరితో ఆయన మాట్లాడే తీరు గమనించండి, ఒక్కొక్కరిని ఆయన దర్శిస్తున్న తీరు గమనించండి. ఆయన మనల్ని దర్శిస్తూ, మనతో మాట్లాడుతూ, మనల్ని బ్రతిమాలుకుంటూ తన సంబంధంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఎవరు మాట వింటారో వాళ్ళు ఆ దేవుని సంబంధాన్ని కలిగి ఉంటారు. ఇప్పుడు క్రీస్తు అందులోనే ఒక మాట, క్రీస్తు సంబంధులు అంటే దేవుని సంబంధులు అనే మాట క్రీస్తు సంబంధులు. గలతీ 3:29, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. క్రీస్తు సంబంధులు ఎవరండి? వారసులు, అబ్రహాము యొక్క సంతానం. మనం డైరెక్ట్గా మనం అబ్రహాము కడుపులో పుట్టిన ఇస్సాకుతో సమానం అండి. అబ్రహాము కొడుకు ఇస్సాకు ఎంత హక్కో ఇప్పుడు అబ్రహాం బట్టి మనందరికీ హక్కు. అందుకనే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఇప్పుడు ఇస్సాక్ అనే దగ్గర మీ పేరు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలా చెప్పాలండి? అబ్రహాము దేవుడు, షాలేము దేవుడు, దర్శనబాబు దేవుడు. అంటే కనెక్షన్ డైరెక్ట్, ఇంకా మధ్యలో ఎవరకలే, మనం అబ్రహాం పిల్లలు. ఇప్పుడు మీరు అలా చెప్పుకోండి, ఒకసారి అబ్రహాము దేవుడు అనండి, అబ్రహాము దేవుడు. తర్వాత రెండో పేరు మీ పేరు చెప్పుకోండి, నేను నా పేరు చెప్పుకుంటున్నాను, షాలేము దేవుడు అంటే. ఇప్పుడు మీ పేరు చెప్పుకోండి. ఇప్పుడు మూడో పేరు మీ పిల్లల పేరు చెప్పండి, దర్శన్ బాబు దేవుడు, మా దర్శనీ దేవుడు. కనెక్షన్ అన్నమాట మీ పిల్లల పేర్లు. అబ్రహాం నుంచి డైరెక్ట్ కనెక్షన్ మనకి. మన దీవెన మన పిల్లలకు వెళ్ళిపోద్దా? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు లాగా అబ్రహాము దేవుడు మన బిడ్డలకు కూడా దేవుడు అయి ఉన్నాడు. అబ్రహాం ఆశీర్వాదం మన బిడ్డలకు కూడా ఉంది. హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వాదం మన బిడ్డలకు ఉంది. అబ్రహామును దీవించిన దేవుడు మన బిడ్డలను కూడా దీవిస్తాడు. మధ్యలో మనం ఉన్నాం కదా, మన బిడ్డలకు నేర్పించడానికి, మన బిడ్డలకు అందించడానికి. కాబట్టి మనం దేవుని సంబంధులుగా దేవుని ఆశీర్వాదాలను అనుభవిస్తాము, క్రీస్తు సంబంధం అయిపోతాం,
అబ్రహాం యొక్క సంతానం అవుతాం, వాగ్దానానికి వారసులం అవుతాం. ఇదంతా క్రీస్తు బట్టే జరిగింది కాబట్టి క్రీస్తు కోసం మాట్లాడుతున్నాం. గలతీ పత్రిక 5:24 క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మరొకటి ఇది స్కేల్. ఓకే, మనం నిజంగా దేవుని సంబంధం అయితే, దేవుని పిల్లలమైతే, యేసుక్రీస్తు సంబంధం అయితే ఏం చేయాలి తెలుసండి? మన శరీరానికి బోల్డ్ ఇచ్చలు ఉంటాయండి, మన శరీరానికి బోల్డ్ దురాశలు ఉన్నాయి. మన శరీరంలో ఏమున్నాయి? ఇచ్చలు, దురాశలు ఉన్నాయి. వాటిని ఏం చేయాలి? సిలువేసేయాలి, కొట్టి పడేయాలి. ఆ సిలు, ఆ దురాశల్ని, ఇచ్చల్ని నాశనం చేసేయాలి. మనం కొన్నిసార్లు ట్రైన్ ప్రయాణం చేస్తుంటాం, ప్రయాణం చేసేటప్పుడు బోల్డ్ రకాల వాళ్ళు అమ్ముకోవడానికి వస్తుంటారు. ఎవరెవరు వస్తుంటారు? సమోసా ఆడవాడు వస్తుంటాడు, టీ అని ఆడవాడు వస్తాడు, ద్రాక్షపళ్ళు అని ఆడవాడు వస్తాడు, కూల్ డ్రింక్ అని వస్తాడు. ఒక్కొక్కరు వస్తారు, వచ్చినంతా తిని తాగుతున్నారు అనుకోండి, మీ పరిస్థితి ఏముంది? దిగేసరికి అసలు దిగలేరేమో, అక్కడే పడిపోతారు. ప్రతీది కొనుక్కొని తినేస్తున్నారు, ప్రతీది ప్రయాణం పొడుగునా కొనుక్కొని తినడమే, కొనుక్కొని తాగడమే, మీ ఆరోగ్యం ఏమైపోతాయి? ఓకే, మరీ పిల్లలు ఆకలేస్తుంటే ఏదో ఒకటో రెండో తింటారు, ఇంకా అడిగినంత మీ శరీరం అడుగుతుంటుంది, ఆడ వచ్చినప్పుడల్లా అడుగుతుంటుంది. అని మీరు కొనరు కదా, మీరు రిస్ట్రిక్ట్ చేసుకుంటారు. వాడు 10 సార్లు తింటే 11వ సారి కొంటారు. మీరు ఎప్పుడు మీరు గమనించండి, మీ ట్రైన్ ఎక్కండి, మీరు ఎక్కిన మొదటి నుంచి సమోసా అని పక్క నుంచి వెళ్తాడు, వెంటనే కొనేస్తారు, కొనేస్తారు, కొనరే మీరు, అలా ఊరుకుంటారు. ఆడు మళ్ళీ సెకండ్ రౌండ్ ఒకసారి అప్పటికల్లా కొంత ప్రయాణం అవుతుంది, సమోసా వస్తాడు. వచ్చినప్పుడు మీరు ఆలోచిస్తారు, ఈడు అమ్ముతున్న సమోసా ఎలాంటి సమోసా, వేడి సమోసా, చేతులు కాలిపోతాయి అంటున్నాడు, తినే అబద్ధాలు, ఇంకా ఆలోచిస్తుంటారు, వెంటనే కొనరు మీరు. మూడో రౌండ్ వెళ్తాడు, మళ్ళీ వస్తాడు, సమోసా వస్తాడు. అప్పుడు కొందామా ఏంటి, ఇన్నిసార్లు వస్తున్నాడు, ఫోన్ రెండు కొందాం చూద్దాం, అయినా కొనరు మీరు. కొందామా అనుకుంటా అంటే అప్పుడే కొనరు మీరు. మళ్ళీ నాలుగో రౌండ్ వస్తాడు, నాలుగో రౌండ్ వచ్చినప్పుడు మీ జేబులో చిల్లర ఉందా లేదో టెస్ట్ చేసుకుంటారు, అప్పటికీ కొనరు మీరు. ఎప్పుడుకో కొంటారు అంటే మీరు దాన్ని అలాగ రిస్ట్రిక్ట్ చేస్తుంటారు అనమాట, దాన్ని తోస్తుంటారు. ఇక ఆఖరికి ప్రయాణం చాసాగింది, విసుగొస్తుంది, ఏదైనా అందరూ తింటున్నారు, తినాలనిపిస్తుంది, ఇన్నిసార్లు నేను పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను, సరే అప్పటికీ 10 సార్లు కూడా 10వ రౌండ్లో కూడా కొన్నవాళ్ళు, 11వ రౌండ్ కొంటే కొండాలి, అది కూడా కొనరు. కొన్నిసార్లు మీరు రిస్ట్రిక్ట్ చేస్తూనే ఉంటారు, మీరు ఆపుతూనే ఉంటారు. అలాగా మీ శరీరాన్ని ఆపాలి. మీ శరీరం అడుగుతుంటుంది, మీ శరీరం రకరకాలు అడుగుతుంటుంది, పనికి రానివన్నీ అడుగుతుంటుంది. మీ ట్రైన్ ప్రయాణంలో ఈ ఆహార పదార్థాలని కొనుక్కోకుండా ఎలాగైతే మీరు రిస్ట్రిక్ట్ చేస్తుంటారో, మీ శరీరాన్ని అలా రిస్ట్రిక్ట్ చేయండి. ఒక విషయం చెప్తాను, నా అనుభవం చెప్తానండి, ఇదేదో పెద్ద జ్ఞానవంతం కాదు. శరీరం ఉదయం లేవగానే కోరిన కోరికలు ఒకలాగా ఉంటాయి, మధ్యాహ్నం కోరికలాగా ఒకలాగా ఉంటాయి, సాయంత్రం కోరికలాగా ఒకలాగా ఉంటాయి, రాత్రి 10 గంటలకు శరీరం కోరికలాగా ఉంటాయి, రాత్రి 12 తర్వాత మీకు మెలకువగా ఉంటే ఆ శరీరం యొక్క కోరికలు వేరేగా ఉంటాయి. ముఖ్యంగా నేను యవనస్తులతో చెప్తున్నాను, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళతో చెప్తున్నాను, రాత్రి 12 గంటలకు తర్వాత మీరు మెలకువగా ఉంటే మీ శరీరం కోరికలు వేరేగా ఉంటాయి. కాబట్టి టైం బట్టి ఆ కోరికలు మారుతూ ఉంటాయి, ఇచ్చలు దురాశలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త, 24 అవర్స్లో శరీరం ఏదో ఒక రకమైన కోరిక కోరుతుంటుంది. అంటే నేను అనుకుంటున్నాను రకరకాల హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంటాయి కదా మన బాడీలో, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క హార్మోన్ ఉత్పత్తి అవుతుంటుందని, కెమికల్స్ బాడీ అంతా ఏంటంటే కెమికల్స్ అనమాట. ఎర్లీ మార్నింగ్ ఒక రకమైన కెమికల్, మధ్యాహ్నం కల్లా ఒక రకమైన కెమికల్, సాయంత్రం ఒక, అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం బట్టి కూడా ఆ కెమికల్స్ రియాక్షన్ వేరేగా ఉంటాయి, రిలీజింగ్ వేరేగా ఉంటుంది అనమాట. అర్ధరాత్రికి అక్కడ ఉత్పత్తి అయ్యే కెమికల్స్ వేరే, ఆ కెమికల్స్కి సాటిస్ఫై చేయడానికి వేరే ఉండాలి. అలాంటి అందుకనే పడుకుని పోండి, మీకు అర్ధరాత్రి తర్వాత మొబైల్ ఫోను ఇంటర్నెట్ ఏమి దగ్గర ఉంచుకోకండి. ఒకవేళ అర్ధరాత్రి తర్వాత మీ శరీరం దురాశలు అడిగితే మోకరించి ప్రార్థన చేయండి. ఆ పని నేను చేస్తుంటాను, ఎందుకంటే నేను 1 గంట వరకు పని చేస్తుంటాను. కరెక్ట్గా 11, 12, 1 గంట టైంలో నా బాడీలో రకరకాల కెమికల్స్ రిలీజ్ అవుతుంటాయేమో. ఒకసారి ఇంటర్నెట్ ఓపెన్ చేసి అల్లా బొమ్మ చూడాలి,
లేకపోతే ఇల్లు వ్యక్తిని చూడాలి, అలా ఫేస్బుక్లో వాళ్ళ తాలూకు ఫోటోలు చూడాలి అనిపిస్తుందండి. నేనే దేవదూతను కాదు, పల్లవ రంజన్ చూడు పడలేదు. నేను మీలాంటి శరీరం కలిగిన వాడే, మీలాంటి రక్త మాంసాలు కలిగిన వాడే. అప్పుడు ఏం చేస్తాను తెలుసండి, నా నేను ఖచ్చితంగా పని చేయాలి, నాకు ఇంటర్నెట్లోనే ఉంటాను నేను, అది మూసేసి పడిపోవడం లేదు, మోకరిస్తాను, చేతులెత్తుతాను, యేసు రక్తం జయం చెప్తాను. నా బాడీలో కెమికల్స్ రిలీజ్ అవుతుంటాయి, చెత్త బొమ్మలు చూడాలనుకుంటుంది నాకు, నాకు చెత్త ఆలోచనలు వస్తుంటాయి, రకరకాల ఆలోచన వచ్చినప్పుడు నా చేతులెత్తి మోకరించి యేసు రక్తం జయం, సైతాన నదించి పో అని ఆరుస్తాను, సైతాన్ వెళ్ళగొడతాను. ఎందుకంటే నా శరీర దురాశల్ని, నా శరీరాన్ని నేను సిలువకేసి కొట్టేస్తున్నాను. ఎందుకంటే నేను దేవుని బిడ్డని, నేను దేవుని సంబంధిని, నేను క్రీస్తు సంబంధిని కాబట్టి క్రీస్తులాగా జీవించడానికి నేను ఇష్టపడుతున్నాను. రైట్, రెండో పాయింట్ సత్య సంబంధులు. అంటే మొదటి దాంట్లో రెండో భాగం అనమాట. యేసు క్రీస్తు సత్యం కదా, యేసుక్రీస్తు నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం ఉన్నాడు. కాబట్టి మొదటి యోహాను పత్రిక 3:19, ఇందువల్ల మనము సత్య సంబంధులమని ఎరుగుదము, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయంలో మన ఎందు దోషారోపణ చేయనో ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందము. మళ్ళీ మనము సత్య సంబంధులమని ఎరుగుదము, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. ఆయన ఎవరండి? మన హృదయముల కంటే అధికుడు అంటే మన హృదయ ఆలోచన ప్రతిదీ గమనించేవాడు. నీ హృదయంలో ఆలోచన పుట్టక ముందే తెలుసట ఆయనకి, కాబట్టి దాన్ని కంట్రోల్ కూడా చేయగలడు. నువ్వు ఒప్పుకుంటే, నువ్వు ఇష్టపడితే, నువ్వు యేసు ప్రభుకి నీ హృదయం యొక్క తాళం ఇస్తే, నీ హృదయం మీద ఆయన ప్రభువుగా కూర్చోబెడితే, నీ హృదయ సింహాసనం మీద యేసు ప్రభుని స్థాపిస్తే ఆయన నీ హృదయాన్ని కూడా కంట్రోల్ చేస్తాడు. ఎందుకంటే మన హృదయం ఎరిగిన వాడు, మన హృదయం అధికుడైన వాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలని, మనం మన హృదయం కంటే అధికుడు కాబట్టి సమస్తము ఎరుగున్నాడు, మన హృదయంలో ఉన్న సమస్తము ఎరుగున్నాడు కాబట్టి మన హృదయము ఏ విషయంలో మన ఎందు దోషారోపణము చేయను ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. మన తెలిసిపోతుంటుందండి, తప్పు చేస్తే తెలిసిపోతుంది, అర్థమైపోతుంది మనకి. ఇప్పుడు నా భార్యని గాయపరిచానుకోండి, ఏదో మాట్లాడి తను వెళ్ళిపోతుంది, పెద్ద పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. కానీ నా మనసాకి చెప్తుంటాడు, నువ్వు ఆ మాట్లాడి తను గాయపరిచావు, తను బాధ పెట్టావు, నా హృదయం నా మీద ఇప్పుడు ఏం చేస్తుంది? దోషారోపణ చేస్తుంది. మనస్సాక్షి, మనస్సాక్షి హృదయం ఇప్పుడు మార్చి మార్చి మాట్లాడుకున్నావు. నా మనస్సాక్షి, నా హృదయం నా మీద దోషారోపణ చేస్తుంది. ఏ, ఇందాక ఆ మాట చెప్పాను చూసావా, అది తన హృదయాన్ని గాయపరిచింది. పర్లేదే, నా భార్య కాకపోతే నేను ఇంకెవరిని అంటాను అను అనేసి పక్కన నేను ఊరుకుంటాను మళ్ళీ. నోనో, నీ భార్య అయితే గాయపరచాలని ఉందా? నీ భార్య అయితే నువ్వు గాయ మనస్సాక్షిలోంచి దోషారోపణ జరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? యేసుక్రీస్తు ముందు నా హృదయాన్ని తెరిచి ప్రభువా నన్ను క్షమించు, ముందు దేవుడు అడగాలండి. నా భార్యని కంటే ముందు, ప్రభువా నా భార్యని నేను గాయపరిచాను, నా భార్య మనసుని నేను ఒప్పించాను, నన్ను క్షమించు ప్రభా, ఇంకెప్పుడు నేను అలా చేయకుండా నన్ను కాపాడు ప్రభా అంటూ నేను తనకి తన విషయంలో ప్రభువుతో సమాధాన పడాలి. నా హృదయాన్ని దేవుని దగ్గర సమాధానం చేసుకోవాలి నేను. అప్పుడు చూడండి, గమనించండి, మన దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయమును ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయమును సమ్మతి పరుచుకుందాము. మన హృదయాన్ని సమ్మతి చేసుకోవాలి ఏ విషయంలో అంటే, ప్రతిదీ హృదయం దోషారోపణ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఒక్కొక్కటి అంత హోల్సేల్గా ఒకసారి కాదండి, మనం హోల్సేల్ ప్రార్థన చేస్తాం రాత్రి పడుకునే ముందు. ప్రభువా, ఈ రోజంతా చేసిన పాపాలు క్షమించిన యేసునామములో ఆమెన్. ఆ హోల్సేల్ ప్రార్థన. నో, ఏ విషయాలలో నీ హృదయం దోషారోపణ చేస్తాడో పర్టికులర్గా ఇండివిజువల్గా ఆయా విషయాల్లో మన హృదయాన్ని దేవునితో సమాధానపరచుకోవాలి. అప్పుడు హృదయం మళ్ళీ అంటది, ఇదిగో నువ్వు ఫలానా వ్యక్తి వచ్చాడు, హ్యాకర్ వచ్చాడు,
నాకు వద్దు అని చెప్పేస్తే చాలు కదా, నువ్వు ఎందుకు గసిరావు, ఎందుకు భయపెట్టావు, నేను కొన్నిసార్లు హ్యాకర్స్ వస్తారు కదా పైకి వస్తారు వచ్చి ఏమండి అలా అక్కడ స్థలం ఉందండి రియల్ ఎస్టేట్ బాబు మాకు వద్దండి ఈ స్థలమే ఎక్కువైపోయింది అంటారు. అలా కాదు సార్, మరి 100 గజాలు చాలా చీప్గా ఇస్తామండి అంటే కాపు వచ్చేస్తుంటుంది బాబు, చాలా కాపు వచ్చేస్తుంటుంది. అయినా మెల్లిగా మాట్లాడడం మొదలు పెడుతుంటాను, బాబు నాకు కొంచెం బీపీ ఉంటుంది, నాకు కోపం వస్తే గట్టిగా అరుస్తాను, అరిస్తే నా నరాలు తెగిపోయి నా కళ్ళు బ్లాక్ అయిపోతాయి బాబు, నా ఆరోగ్యం కోసమైనా సరే దయచేసి వెళ్ళిపో బాబు అంటానమాట. అంటే ఏంటి, నాకు బీపీ నిజంగా బీపీ వచ్చిందనుకోండి నా కళ్ళు బ్లాక్ అయిపోతాయి, నా నరాలు బ్లాక్ అయిపోతాయి, అది నా భయం. అందుకని నేను అరవకూడదు, గసరకూడదు, కోపడకూడదు నా ఆరోగ్యం కోసం. కాబట్టి అలా బతివాళ్తుంటాను. ఇంకా వాళ్ళు టెక్నిక్ కదా, వాళ్ళు ఎంబీఏ చదువుకున్న కుర్రాళ్ళు వాళ్ళు అనుకుంటారు ఇతను ఎలాగైనా మనం పడగొట్టాలి, ఇతనితో ఎలాగైనా బిజినెస్ చేయాలనుకుంటారనమాట. ఆ కింద ఎవరితో ఛాలెంజ్ చేసి వస్తాడు ఫాస్ట్ గారితో, నేను ఇది ఎలాగైనా కొనిపిస్తాను ఛాలెంజ్ చేసి వస్తాడు. వాడు ఫాస్ట్ గారు మరి నేను కూడా ప్రభు నమ్ముకున్నానండి, మరి నాకు నేను కూడా బాప్తిజం తీసుకున్నానంటే నా రూట్లోకి వస్తాడమాట. నాలో వచ్చి అప్పుడు అంటాను, బాబు ఇప్పటి వరకు నా సహనం అయిపోయింది, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గట్టిగా అరవడం, నీకు అది ఇష్టం అంటానమాట. అలాగా ఓర్చుకొని ఓర్చుకొని కొన్నిసార్లు వెళ్తావా వెళ్ళవా అంటే మెడపట్టుకు వెళ్తావా అలాంటి మాటలు వస్తాయి నా నోట్లోంచి, వెళ్ళిపోతాడు బాబు భయపడి. అప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత అయ్యో మెడపట్టి గంటాలా అన్నారు ఆ పాస్టర్ గారు అని అందరితో చెప్తాడు కదా, ఇప్పుడు నువ్వేం చేస్తావు అది భయమండి నాకు. బాబోయ్ అడు ముందు అన్నీ చెప్పడే, నేను బతివాలన్నాను అవన్నీ చెప్పడే, ఏం చెప్తాడు ఆఖరికి, ఏమండి ఆ జీవజాలం పాస్టర్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అడిగితే మెడపెట్టి గంటాలా అన్నాడు, ఆయనేం పాస్టర్ అండి పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తాడు మళ్ళీ, అదొకటే చెప్తాడు నేను అంతవరకు ఎంత ఓపిక్గా ఎంత సహనంగా ఎంత బతివాలన్నాడు అని చెప్పడండి. ఇప్పుడు నా మనసులో భయం వస్తుంది, బాబో ఈ ఎవంత మందికి చెప్తాడో నా సాక్ష్యం అంతా పాడైపోతే భయం వస్తుంది. అప్పుడు మళ్ళీ ప్రభా ప్రభా నన్ను క్షమించిన ఆయన, నేను ఎందుకో బ్రేక్ అయిపోయాను, నేను ఎందుకో బర్స్ట్ అయిపోయాను ప్రభా నన్ను క్షమిపో. అలాగే రోజంతా ఇలాంటివి జరుగుతుంటాయండి. నా హృదయము ఏ విషయాల్లో నా మీద దోషారోపణ చేస్తుంటుందో ఆయా విషయాల్లో నేను దేవునితో నా హృదయాన్ని సమ్మతపరచుకుంటాను. ఇంకా ఎక్కువ అయితే చాలా ఉదాహరణలు వచ్చేస్తున్నాయి, వెళ్ళిపోతాను ముందుకు వెళ్ళిపోతాను. ఇక గమనించండి, సత్య సంబంధులు అయిపోయింది కదా. యోహాను పత్రికలో 2:19 వారు మనలో నుండి బయలు వెళ్ళలేదు కానీ వారు మన సంబంధులు కారు, అంటే మన సత్యాన్ని వాళ్ళు పాటించట్లేదు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచిందురు, అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళరి. మనం సత్యాన్ని అనుసిస్తాం, యేసుక్రీస్తు సత్యం అనుసిస్తాం. మొదట్లో మనతో చాలామంది ఉంటారండి, మన గ్రూప్లో చాలామంది ఉంటారు, రాను 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 మన సహవాసించి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు తెలుసండి, వాళ్ళు మన సంబంధులు కారు. అంటే మనం దేని సంబంధం, దేవుని సంబంధం, యేసుక్రీస్తు సంబంధం, సత్య సంబంధం కదా. అయితే వాళ్ళు మనతో ఉండలేరు, మనతో కలిసి ఉండలేరు, ఎందుకంటే వాళ్ళు మనతో అవి పాటించలేరు. మనం బూతులు ఆడొద్దు అంటాం, వాళ్ళు బూతులు ఆడకుండా ఉండలేరు. మనం వ్యసనాలు ఒప్పుకోము, ఏమండి ఇలాగా సిగరెట్లు తాగుతూ ఉంటే నేను మీతో సహవాసం చేయలేనండి అలా అంటాం, మనం చెప్పేస్తుంటాం. మీరు ఇలాగా 10 మంది వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే నేను మీతో సంభాషణ చేయలేను, సారీ అండి మీరు 10 మంది కోసం నాతో దగ్గర చెప్పకండి ఇక అలా చెప్తుంటే కొన్నాళ్ళకి అర్థమైపోద్ది, ఓకే వీళ్ళతో మన కుదరదలిసి మెల్లిగా మనలో చెడిపోతారు అనమాట. ఎందుకంటే వాళ్ళ మన సంబంధులు కారు. దయచేసి ఎవరైనా మీ సహవాసం తెంపుకొని వెళ్ళిపోతే మీరు బాధపడకండి, ఎందుకంటే వారు మనలోని వారు, మన సంబంధులు కారు కాబట్టి వెళ్ళిపోతారు. మన సంబంధులు అయితే మనతో ఉంటారు కదా, వెళ్ళిపోవడం బట్టి ఎందుకు అర్థమైపోతారు మీరు? ఓకే చాలా క్లోజ్ ఫ్రెండ్స్, మన పూర్వీకుల నుంచి ఫ్రెండ్స్, వాళ్ళు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళు ఇంతకుముందు మనం ఎంతో కలిసి ఉన్నాం కానీ ఇప్పుడు వెళ్ళిపోయారు మన దగ్గర నుంచి. ఓకే అంటే ఇంతవరకు మొన్నటి వరకు సత్య సంబంధంగా ఉన్నారు, యేసుక్రీస్తు సంబంధంగా ఉన్నారు, దేవుని సంబంధంగా ఉన్నారు కాబట్టి మనతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు దేవునితో కనెక్షన్ పోగొట్టుకున్నారు కాబట్టి మనతో కూడా కనెక్షన్ పోగొట్టుకుంటారు. దయచేసి మీరు హర్ట్ అయిపోయి బాధపడిపోయి అయ్యో ఇంత ఇన్ని సంవత్సరాలుగా మా కనెక్షన్, ఇంత ఇన్ని సంవత్సరాలుగా మా బంధుత్వం వెళ్ళిపోయారు అని కంగారు పడకండి, ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది వారు సత్య సంబంధులు అయితే ఎలా ఉండేవారు, అయితే మన సంబంధులు కారు
వారు మన సంబంధం అయితే మనతో నిన్ను కూడా నిలిచి ఉందిరే, అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్ష పరచబడినట్లు బయటకు వెళ్ళిపోయారు. సరే ఇంకా అసలు ఇంకా 5 పాయింట్లో నేను 1 పాయింట్లో ఉన్నానా? ఓకే చాలా పర్లేదు, కొంచెం త్వరగా వెళ్తాను. రెండోది వాగ్దాన సంబంధులు. యేసుక్రీస్తులో మనం వాగ్దానం చేయబడ్డాం, అబ్రహాము దగ్గర వాగ్దానం చేయబడ్డాం. రోమా పత్రిక 9:8 అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడదురు. ఇక్కడ ఏమైందంటే అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? అబ్రహామా, నీకు ఖచ్చితంగా ఒక కుమారుణ్ణి ఇస్తాను, ఆ కుమారు ద్వారా ఆకాశ నక్షత్రాలలాగా భూమి మీద ఇసుక రేణువులాగా నీ సంతానం విస్తరిపిస్తాను, నీ సంతానం ఆ కుమారుడు వల్ల, నేను వాగ్దానం చేసిన కుమారుడు ద్వారా ఆ సంతానం. పాపం శారం గారు అంతకాలం 25 సంవత్సరాలు అయిపోయింది దేవుడు వాగ్దానం చేసిన తర్వాత. అబ్రహాము గారికి 75వ సంవత్సరం ఉండేటప్పుడు వాగ్దానం చేశాడు దేవుడు ఇస్తానని. 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది, మరీనా మరీనా అనుకుంటుంది శారమ్మ. 5 సంవత్సరాలు అయిపోయింది, మరీనా 10 సంవత్సరాలు అయిపోయింది, మరీనా అనుకుంటుంది. ఒక 10-15 సంవత్సరాలు అయిపోయింది, అప్పుడు శారమ్మ ఆగలేకపోయింది. ఏమండి, ఏదో దేవుడు ఇస్తానన్నాడు, ఆయన ఇచ్చే పద్ధతి ఇలా కూడా కావచ్చు కదా, ఇదిగో నా దాసి ఉంది హాగరు. హాగరుతో మీరు ఒక బిడ్డను కంటే దాన్ని ఏమంటండి, సరోగసియా. ఇప్పుడు మనందరం సరోగసి అంటాం కదా, సరోగసి అంటే కడుపును అద్దెకి తెచ్చుకోవడం, అంటే ఒక గర్భాన్ని అద్దెకి తెచ్చుకోవడం. ఎవరినో తెచ్చి ఆ గర్భంలో ఈ ఈయన తాలూకు వీర్యకణాలని ఇన్సర్ట్ చేసి దాన్ని పిండంగా ఫలదీకరణ చేసి పెంచిన తర్వాత కన్న తర్వాత ఆ బిడ్డ వీళ్ళు సొంతం, వీళ్ళు దత్త చేసుకుంటారు వీళ్ళ బిడ్డగా. సరోగసి అది అక్కడే ఉందన్నమాట. కాబట్టి సరోగసి సిస్టమ్ అంటే మనకు ఒకటి ఉంది కదా. కాబట్టి హాగర్ గర్భాన్ని మరి మనం వాడుకుందాం, మనకు ఒక సంతానం కలిగేలా చేసుకుందాం, దేవుడే ఇస్తా దీవిస్తాడండి అంటే పాపం ఏం చేస్తారు. అబ్రహాము శారా మాట వినను అసలు బైబుల్లో ఉందండి, విన్నాడు. అయితే ఆ రోజు అబ్రహాము ఆ పని చేయడం వల్ల శరీర సంబంధులైన పిల్లలు ఈ ప్రపంచంలో చాలామంది వచ్చారు, శరీర సంబంధులైన పిల్లలు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన పిల్లలకు వ్యతిరేకమే. వాగ్దాన సంబంధం సారీ వాగ్దాన సంబంధమైన పిల్లలు ఇస్సాకు ద్వారా వచ్చిన వారే యూదులు. శరీర సంబంధులైన పిల్లలు ఇస్మాయిల్ ద్వారా వచ్చారు, వాళ్ళందరూ యూదులు కాని వారు, అంటే బహుశా వాళ్ళు అరబ్బీలు, ముస్లిమ్స్ అయితే కాదండి, అరబ్స్ అన్నమాట. అరబ్స్లో ప్రతి ముస్లిము అబ్రహాము బిడ్డలు కారండి, హాగర్ బిడ్డలు కారు వాడు. అరబ్స్ అందరూ కూడా హాగర్ సంతానం. ఇప్పుడు ఏమైంది, యూదులకు ఎప్పుడూ వాళ్ళు శత్రువులే, ఎందుకంటే వాళ్ళు శరీర సంబంధమైన సంతానం, యూదులు వాగ్దాన సంబంధ సంతానం. ఓకే ఇప్పుడు ఉండండి, ఇంకో స్టెప్ వెళ్తాను. యూదులు యేసుక్రీస్తు సిలువలో రక్తం కాచి మన కోసం చనిపోయిన తర్వాత ఇప్పుడు యూదులు కూడా వాగ్దాన సంబంధాలు బిడ్డలు కారు, వాళ్ళు కూడా శరీర సంబంధాలు బిడ్డలు అయిపోయారు. యేసుక్రీస్తును నమ్ముకున్న వారు మాత్రమే ఇప్పుడు వాగ్దాన సంబంధులైన బిడ్డలు అవుతున్నారు. ఇప్పుడు మనం యేసు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, భూమి మీద ఇసుక రేణువులు, ఆకాశంలో నక్షత్రాలు. ఓకే ఆకాశంలో నక్షత్రాలు కొన్ని కోట్ల కోట్లు ఉంటాయండి, మరి యూదులు ఎక్క అంత ఉంటుందా, ఉండదే. మరి ఎలాగా అది సాధ్యం అంటే, ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ద్వారా తండ్రి ఎందుకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా అబ్రహాము సంతానమే. ఆ విధంగా ఇసుక రేణువులు లాంటి క్రైస్తవ జనాభా, ఆకాశ నక్షత్రాల లాంటి క్రైస్తవ జనాభా ప్రపంచంలో ఎంతో మంది చనిపోయారు కూడా, పరలోక రాజ్యం వెళ్ళిపోయారు కూడా. ఆ పరలోక రాజ్యంలో కొన్ని కోట్ల కోట్ల మంది ఆ జనాభాను చూపించి, అబ్రహామా ఇదిగో నీకు ఇస్తానన్నాక ఇసుక రేణువు లాంటి పిల్లలు, ఇగో వీళ్ళందరూ నీ పిల్లలే అంటారు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, మనందరికీ తండ్రి, కనుక మనం వాగ్దాన సంబంధమైన పిల్లలుగా ఉన్నాము. ఓకే తర్వాత 3వది ఆత్మ సంబంధులు. మొదటి కొరింథి పత్రిక 3:1 సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అని క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చెను. మరి శరీర సంబంధులకు ఆత్మ సంబంధులకు
తేడా ఏంటంటే ఆత్మ సంబంధులైన వారు మెచ్యూర్డ్ క్రిస్టియన్స్, వాళ్ళు ఆత్మలో ఎదుగుతారు. శరీర సంబంధమైన క్రిస్టియన్స్ అంటే అర్థం ఏంటంటే అండి, శరీర సంబంధాలు అంటే వాళ్ళు నామినల్ క్రిస్టియన్స్, ప్రభువే వాళ్ళకి రక్షకుడు, ప్రభువే దేవుడు, యేసుక్రీస్తే దేవుడు, కానీ నామినల్గా ఉంటారు. ఏదో ఆదివారం చర్చికి వెళ్తారు, క్రిస్మస్ చేస్తారు, న్యూ ఇయర్ చేస్తారు, గుడ్ ఫ్రైడే నాడు ఏడు మాటలు వింటారు, ఈస్టర్ నాడు కూర్చుంటారు, అంతే. మళ్ళీ సినిమాలు, లోకం, నాటకాలు, బుటకాలు అన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళు శరీర సంబంధం, వాళ్ళు క్రీస్తునందు ఉన్నారు, కానీ పసిబిడ్డలు, వాళ్ళకి ఏం తెలియని పరిస్థితులు అయిపోయింది, వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి భయం కూడా ఉండదు. తెలుసండి, లోకంలో తిరిగేస్తుంటారు. ఒకప్పుడు నేను కూడా అంతే కదండి, మీరు కూడా అంతే కదండి. మనకు మారు మనసు లేనప్పుడు, రక్షణ లేనప్పుడు, బాప్తిసం లేనప్పుడు మనం యేసుప్రభువుని ఇష్టపడ్డాం, యేసుప్రభువు మా దేవుడు అని చెప్పాం, బైబిల్ పట్టుకున్నాం, కానీ లోకంలో తిరిగేస్తాం ఇష్టానుసారంగా. ఆ వినాయక చవితి వస్తే చాలు, ఇష్టానుసారంగా ఎగురు గింత వేసి ఆ అనిపేటప్పుడు తెచ్చేటప్పుడు అంతా నేనే హడావుడు చేసేవాడిని. ఇక్కడున్న మనం అందరం కూడా మనకు సాక్షాలు. అప్పుడు మనం ఎవరు? క్రీస్తులో పసిబిడ్డలం. అంటే ఏ జ్ఞానం లేని వాళ్ళు, పాజిటివ్ కాదండి, చట్టపడిన అండి. మనం అంటే చిన్నపిల్లల మనస్తత్వం అంటే పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉందండి. మనం పిల్లల్లా ప్రవర్తించాం, చట్టి పిల్లల్లా ప్రవర్తించాం, అంటే ఏమి తెలియ అజ్ఞానంలో ప్రవర్తించాను, అజ్ఞానం. అయితే శరీర సంబంధులైన వారు ఆత్మ సంబంధులుగా మారినప్పుడు ఏమవుతుందండి, మనం మెచ్యూర్డ్ క్రిస్టియన్గా మారుతాం, మనలో మెచ్యూరిటీ వస్తుంది. మెల్లిమెల్లిగా 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 అన్ని విడిచిపెడుతుంటాం, చెడ్డ మాటలు విడిచిపెడతాం, చెడ్డ ఆలోచనలు విడిచిపెడతాం. ఎప్పుడైతే క్రైస్తవ మార్గంలో మీకు మెచ్యూరిటీ వచ్చిందో, మీ పేరు తెలిసింది ఆత్మ సంబంధులు. అందుకనే పౌలు అంటాడు, నేను మీతో మాట్లాడాలంటే మీకు ఆ మెచ్యూరిటీ లేదు, ఎలా మాట్లాడేది, మీరు శరీర సంబంధంలాగా ఉన్నారు. కాబట్టి సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధమైన మనుషులే అని క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చాను. ఓకే, నేను ఇప్పుడు ఈ 46 కుటుంబాలు, 47 కుటుంబాలతో నేను ఎలా మాట్లాడుతున్నా అంటే, మీరు శరీర సంబంధులాగా అనుకుని మాట్లాడలేదు, మీరందరూ ఆత్మ సంబంధులుగా భావించి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి మీరు ఆత్మ సంబంధులు కాబట్టి రాగలిగారు, ఇక్కడ కూర్చోగలిగారు, గంట రెండు గంటల సేపు వాక్యం వింటున్నారు. మీరు ఆత్మ సంబంధులు, మీరు మెచ్యూర్డ్ క్రిస్టియన్స్, క్రీస్తు వాక్యం అంటే ఇష్టపడుతున్నారు, దాన్ని వింటున్నారు, గ్రహిస్తున్నారు, అనుసరిస్తున్నారు. ఆ భావంతోనే నేను వస్తున్నాను. లేకపోతే ఈ మెసేజ్ ఎలాంటి తయారు చేయను. చిన్న చిన్న విషయాలు, ఒకవేళ నా ముందు నామకార్థ క్రైస్తవులు అందరూ కూర్చున్నారనుకోండి, ఆ మెసేజెస్ వేరేగా ఉంటాయి. అవి ఇంత లోతుగా నేను వెళ్ళను, ఎందుకంటే శరీర సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టుగా మాట్లాడాలి తప్ప, మీతో మాట్లాడినట్టు వాళ్ళతో మాట్లాడితే కంగారు పడిపోతారు, వాళ్ళకి ఏం అర్థం కాదు. అయితే ఇక్కడ మీరు కూర్చున్నారు, మీరందరూ ఆత్మ సంబంధులైన మనుషులు కాబట్టి మీతో ఈ విషయాలను నేను పంచుకుంటాను. పాపం పౌలు గారు ఏం చేశారు, అయ్యో ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడలేకపోతున్నాను, మీరు శరీర సంబంధులా ఉన్నారు కాబట్టి మీరు క్రీస్తునందు పసిబిడ్డలు అనేసి మాట్లాడాలి, సండే స్కూల్ లాగా చెప్పాల్సి వస్తుంది అంటాడు. ఓకే, నెక్స్ట్ చూడండి, గలతీ పత్రిక 6:1, సహోదరులారా ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడదునేమో అని తన విషయమే చూసుకొనచ్చు. సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలను. ఇది చూసుకోండి మరి. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు ఏమన్నాను, మిమ్మల్ని ఆత్మ సంబంధులైన బిడ్డలుగా భావిస్తానని చెప్పాం కదా. ఓకే, ఇప్పుడు ఏం చెప్పు, నీలో ఎవడైనా తప్పిపోయాడు అనుకోండి, మీరు వాళ్ళని కరెక్ట్ చేసేటప్పుడు మీరు తప్పిపోతారేమని భయపడుతూ, మీరు కూడా శోధించబడతారని భయపడుతూ ఉండాలి. ఎప్పుడు కూడా ఆత్మ సంబంధులైన అంత మాత్రాన శోధన రాకపోవడం కాదండి, శోధన వస్తుంది. మనం ఆత్మ సంబంధం కాబట్టి మనం కంప్లీట్గా మనం ప్రొటెక్టెడ్ కాదండి. ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు మీరు కూడా శోధించబడతారేమో మీ విషయం చూసుకోవాలి. శోధనకు మనం అతీతులం కాదండి, శోధనకు మనం అతీతులం కాదు. వాళ్ళు ఎలాగైతే శోధించబడి పడిపోయారో మనం కూడా పడిపోతాం, ఇంత ఎదిగి ఇంత మెచ్యూర్డ్గా ఉండి కూడా పడిపోతాం మనం. కాబట్టి అట్టి వారిని, తప్పిపోయిన వారిని ఏం చేయాలి, సాత్వికమైన మనసుతో మంచి దారిని తేవాలే తప్ప ఒక పక్కన మనం తప్పిపోతుంది చూసుకుంటూ. ఓకే, ఉదాహరణకి మనలో ఎవరో ఒక ఇల్లీగల్ కాంటాక్ట్లోకి వెళ్ళిపోయాడు అనుకుందాం, మన వ్యక్తులు, మన కుటుంబాల్లో, మన ఫ్రెండ్స్లో ఒకడు ఇల్లు యేసుప్రభుని ఎరిగి కూడా క్రైస్తవుడు అయ్యుండి కూడా ఇల్లీగల్ కాంటాక్ట్లోకి వెళ్ళిపోయాడు అనుకుందాం.
అప్పుడు వెళ్ళిపోయి చెడమాడ తింటేసి ఆ నీకు దేవుని వాక్యం తెలియదా, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, జాగ్రత్త, ఊ టాట్ అంటే చూసుకో జాగ్రత్త, సైతాన్ గాడు నీవైపోస్తాడు, నువ్వు కూడా ఇల్లీగల్ కాంట్రాక్ట్ లో వెళ్ళిపోయేట పరిస్థితి కల్పిస్తాడు, కల్పించి నువ్వు ఇక కంగారు పడుతుంటావు, బాబు ఇదేట్లా బాబు నేను ఇంకోటి చెప్పి నేను పడిపోయేలాగా ఉన్నాను అనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త, ఎదుటోళ్ళని తీర్పు తీరుస్తూ మంచిదారితో తేలేము, ఎదుటోళ్ళని కోపపడి అరిచి కేకలేసి వాళ్ళని కఠినంగా తీసుకురాలేము, ఎందుకంటే మనం కూడా అదే పొజిషన్లో ఉన్నామండి. వాళ్ళు ఎందుకు పడిపోయారో మనం కూడా అందులో అందుకే పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మనల్ని మనం చూసుకుంటూ మనల్ని మనం కాపాడుకుంటూ అలాగే వెళ్ళిపోయిన వాళ్ళని మంచి దారికి తీసుకురావాలంటే సాత్వికం చాలా అవసరం. యేసుప్రభు అంటాడు, నేను సాత్వికులను దీన మనస్సు గలవాడను గనుక నా కాడి మీ మీద ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకునడి. కాబట్టి లవ్ ఎవరిబడి, బలహీనమైన వాళ్ళని ప్రేమించండి, తప్పిపోయిన వారిని ప్రేమించండి. అయితే క్రీస్తు ప్రేమ కంటే ఎక్కువ కాదండి. యేసుక్రీస్తు లోకమును ఎంతో ప్రేమించను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కానీ మీరు లోకమును ప్రేమించొద్దు అంటది బైబిల్లో కదండి. లోకం అంటే శరీరాశ, నేత్రాశ జీవకుటుంబం కదండి. యేసు ప్రభు దేవుడు లోకమును ఎంతో ప్రేమించినట్టు ఉందండి, మరి నన్నేమో లోకమును ఎంతో లోకం ప్రేమించుందో అంటే ఆ లోకం వేరు, ఈ లోకం వేరండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించంటే ప్రపంచ ప్రజలందరూ కూడా. మీరు లోకమును ప్రేమించొద్దంటే శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం అది లోకం. కాబట్టి ఒక పదం ఒకటే, అర్థాలు వేరు. అలాగే మరి తప్పిపోయిన వారిని ప్రేమించాలి, కానీ వాళ్ళ ప్రవర్తనను మనం ప్రేమించము, వాళ్ళ చెడ్డ పనిని మనం వాళ్ళని ఎంకరేజ్ చేయము, దాన్ని ఖండిస్తూనే ఉంటాం, వాళ్ళ చెడ్డ ప్రవర్తన ఖండిస్తూనే ఉంటాం. అయితే వాళ్ళని మంచి దారికి తీసుకురావడానికి సాత్వికంగా మనం ఉండాలి, మనం ప్రవర్తించాలి. ఓకే, నా టైం అయిపోతుంది కాబట్టి ముందుకు వెళ్తాను. ఓకే, గలతీ పత్రికలో మనం చూస్తున్నాం ఇప్పుడు 3:7, ఇప్పుడు 4వ పాయింట్కి వచ్చాను నేను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకున్నది. ఇందాక మనం అనుకున్నాం కదా వాగ్దాన సంబంధులు, ఇది కూడా అలాంటిది. వాగ్దానమును విశ్వసించిన వాళ్ళు విశ్వాస సంబంధులే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యూదులు అందరూ అనుకుంటారు మేము అబ్రహాము సంతానం అనుకుంటున్నారు. యేసుప్రభు అంటాడు మీ అబ్రహాము సంతానం కాదు, రాళ్ల వల్ల కూడా అబ్రహాముకి సంతానం పుట్టించగలడు దేవుడు అంటాడు. అదేంటయ్యా బాబు, మేము మా పలానా గోత్రం పలా వంశం మేము అబ్రహాము సంతానం కాదంటాం ఏంటంటే, మీరు కాదంటాడు అంతే, సున్నతి పొందినంత మాత్రం మీరు కాదు. వాళ్ళకి అర్థం కాదు, ఈ రోజుకి అర్థం కాదు తెలుసండి. ఈ రోజు కూడా యేసుప్రభు చెప్పిన మాట వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు కూడా వాళ్ళు మేము అబ్రహాము సంతానం అనుకుంటున్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే యేసుప్రభుని ఎవరు నమ్ముకుంటారో వాళ్ళు మాత్రమే అబ్రహాము సంతానం, ఇంకా ఈ ప్రపంచం ఎవరు కాదు. ఈరోజు మనకు ఎంత గొప్పతనం వచ్చిందండి, మనం అందరం ఎవరు అబ్రహాం సంతానం, మన తాతగారు ఎవరు అబ్రహాం, విశ్వాసులకు తండ్రి, మన 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 వంశద్ద వంశకు మూల పురుషుడు ఎవరు అబ్రహాం, మన అబ్రహాం సంతానం. కాబట్టి అబ్రహాముకి ఇవ్వబడిన ప్రతి దీవెన మీదే, అబ్రహాముకి ఇవ్వబడిన ప్రతి ఆశీర్వాదం మీదే. నేను అలాగే రాసుకుంటాను, అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు నావే. నేను నీకో భయపడకము, నేను నీ కేడము నీ బహుమానం అత్యధిక మగును, ఆది కాండం 15:1 ఉంటుందండి. అది నేను పెద్ద అక్షరం రాసుకుని డియర్ షాలే అని పైన పెట్టుకుంటాను. ఆ కింద భయపడకము, నేను నీ కేడము నీ బహుమానం అత్యధిక మగును అని రాసి కిందన యువర్ లవింగ్లీ జీసస్ క్రైస్ట్ అని రాసుకుంటారు. అది రోజు చదువుతుంటారు. దానికి చిన్న చూన్ కూడా కట్టుకున్నాను, వాక్యాలను పాడుకుంటాను. ఓకే, మీకు సరదాగా పాట వినిపిస్తాను. భయపడకము నేను నీ కేడము నీ బహుమానము అత్యధికము అగురని ప్రభువే సెలవిచ్చెను, నా ప్రభువే సెలవిచ్చెను. భయపడకుము నేను నీ కేడము, భయపడకుము నేను నీ కేడము నీ బహుమానము అత్యధికము అగున నీ ప్రభువే సెలవిచ్చెను, నా ప్రభువే సెలవిచ్చెను. బహుశా అబ్రహాము కూడా అలా పడుకుని వచ్చండి,
అబ్రహాం కూడా ఇలాగే పాడుకుండొచ్చు, ఆ పరిశుద్ధాత్ముడే నాకు కూడా పాటలు పాడించు, ప్రతి వాగ్దానాన్ని పాడుకుంటానండి. చాలా ఉన్నాయి అంటే అన్ని చెవులు బాగోవు కాబట్టి మీకు పాడి వినిపించను. మన మహర్షి గారు చెప్పినప్పుడు అన్ని రాగాలు బాగుంటారు, కొన్ని రాగాలు బాగుంటాయంటారు. అలాగే నాకు అన్ని అన్ని బోల్డ్ పాటలు కట్టుకుంటానండి, అయితే అన్ని నాకు మీ నేను పాడుకుంటాను కానీ మీకు వినిపించడానికి బాగోవు కాబట్టి అన్ని పాడే వినిపించను. కానీ దేవుడు అబ్రహాం ప్రతి వాగ్దానం నా వాగ్దానం. అక్కడ డియర్ అబ్రహాం అప్పుడు పెట్టాడు, ఇప్పుడు డియర్ షాలేం అని పెట్టుకో. అలా మీ పేరు పెట్టుకోండి, డియర్ మీ పేరు పెట్టుకు రాసుకుని ఒక అబ్రహాం వాగ్దానం రాసుకోండి, కింద యువస్ ఇంగ్లీ జీసస్ క్రైస్ట్ అనుకోండి. అప్పుడు మనం దేవుని పిల్లలు, వాగ్దాన సంబంధం విశ్వాస సంబంధమైన పిల్లలు అయిపోతాము. విశ్వాసం ఉంటే ఆ పని చేద్దాం. ఓకే, నెక్స్ట్ వెలుగు సంబంధులు. ఎఫ్సి పత్రిక 5:10, కనుక ప్రభుకేది ప్రీతికరమైందో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. చీకటి సంబంధులు సైతాను మోక. ఎఫ్సి పత్రిక 6:10 చూస్తున్నాడు, అంధకార సంబంధులకు లోక నాలుగు. చీకటి అంధకారం అంటే చీకటి కదండి, అంధకార సంబంధం అంటే చీకటి సంబంధం. మనం ఎవరు? వెలుగు సంబంధం, యేసుక్రీస్తు సంబంధం. మన మాటల్లో వెలుగు ఉండాలి, మన చూపుల్లో వెలుగు, మన ఆలోచనలో వెలుగు. లైట్ అంటే ఎంత గొప్పదండి, వెలుగులో వేడి వస్తుంది, శక్తి వస్తుంది కదండి. వెలుగులో ఎనర్జీ, వెలుగులో శక్తి, వెలుగులో వేడి, వెలుగులో పవర్, కరెంట్ పవర్, శక్తి రకరకాలు ఉంటాయి కదా. మనం వెలుగు సంబంధం, ఈ వెలుగు ద్వారా బోల్డ్ రకాలు జరుగుతాయి. కనుక మనం వెలుగు సంబంధంగా ఉండి అందరికీ ప్రయోజనకరంగా ఉంటాం. మనం చీకటి సంబంధం కాదు. అయితే దేవుని వాక్యం నేర్చుకునేటప్పుడు చూడండి, అలా ఉండాలంటే ఏం చేయాలి? అసలు ప్రభువుకు ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించుకుంటూ దాన్ని అనుసరిస్తూ నడుచుకోవాలి. అప్పుడే మనం వెలుగు సంబంధం అవుతాము. ఓకే, ప్రభుకి ఏది ఇష్టం? కొండ మీద ప్రసంగాన్ని వింటే, చదివితే అప్పుడు మనకు తెలుస్తుంది ఏది ఇష్టం. ప్రభువా నీకు ఏది ఇష్టమైనా, నిన్ను ఒకరు ఎవరైనా ఒక చెంప మీద కొడితే తిరిగి కొట్టకుండా ఉండడం నాకు ఇష్టం. అవసరమైతే ఇంకోసారి నిన్ను కొట్టడానికి అవకాశం ఇస్తే నాకు ఇష్టం. ఎవరైనా నీ వస్తువు ఒకటి లాగేసుకుంటే, ఏ నా వస్తువు లాగేసుకున్నావు నాకు ఇస్తావా ఇవ్వా అని పట్టుకోక వదిలేస్తే నాకు ఇష్టం. అవసరమైతే మరోసారి ఆ వ్యక్తికి ఇంకొక వస్తువు అవసరమైతే అది కూడా నువ్వు ఇస్తే నాకు ఇష్టం. ఎవరైనా నువ్వు ఏ వేస్ట్ ఫెలో అని నువ్వు తింటే నాకు ఇష్టం లేదు. దేవుడు నిన్ను దీవించగా కానీ నువ్వు పలికితే నాకు ఇష్టం. నువ్వు మోహపు చూపు చూడడం నాకు ఇష్టం లేదు. నువ్వు అందరినీ తల్లిగా చెల్లిగా భావించి, అన్నదమ్ముడిగా ఆ సహోదరుగా నువ్వు భావించి, నువ్వు పరిశుద్ధమైన ఆలోచనతో ఉంటే నాకు ఇష్టం. అన్నీ చెప్తాడు కొండ మీద, ఆ ప్రసంగం అంతా చెప్తాడు. ధన్యులు, ధన్యులు అంటే మీరు అలా ఉంటే నాకు ఇష్టం అని అర్థం. కనుక యేసు ప్రభు ఒక్క జస్ట్ ఆ కొండ మీద ప్రసంగం పూర్తిగా చదవండి, మళ్ళీ మళ్ళీ చదవండి, మళ్ళీ మళ్ళీ చదవండి. అది ప్రభువుకి ఇష్టం, అది పాటిస్తే అయిపోయింది మన పని. అంటే మనం 99.999% ప్రభువు దగ్గరకు వచ్చేసినట్టే వెలుగు సంబంధం అయిపోయాము. కనుక అందులో మాటలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పాటించడానికి ప్రయత్నం చేస్తాం, ఫలింపు చేస్తాడు ఆయన. కనుక వెలుగు సంబంధం వల్ల నడుచుకోవాలంటే ప్రభువుకి ఏది ప్రీతికరమో దాని ప్రకారం మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత అందులోనే మొదటి తెసలోనికి పత్రిక 5:5, మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులై ఉన్నారు, మనము రాత్రి వారము కాదు చీకటి వారం అసలే కాదు. మనం పగటి సంబంధం, వెలుగు సంబంధం. మనం వెలుగులోనే మన పనులు చేస్తాం, చీకటిలో మన పనులు చేయక్కర్లేదండి. చీకటి ఎవరు చేస్తారు? వ్యభిచారులు, దొంగలు, దోపిడీగాళ్ళు, మోసగాళ్ళు, వాళ్ళకి చీకటి కావాలి. వాళ్ళు పగలు మనలాగా తిరుగుతూ ఆ పని చేయదు. అంటే వాళ్ళ ఆలోచన చీకటి. మనం వెలుగు సంబంధం, మనం వెలుగులో మన బ్రతుకులు నడిపించుకుంటాం, యేసుక్రీస్తులో మన బ్రతుకులు నడిపించుకుంటాం. ఓకే, ఇక లాస్ట్గా పరలోక సంబంధులు. మొదటి కొరింథీ పత్రిక 15:48, మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవారు అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధం అట్టివాడే. యేసు ప్రభు ఏమంటాడు? నేను ఈ లోక సంబంధిని కాను అన్నాడు కదండి. ఏమన్నా నేను పరలోక సంబంధిని. ఇప్పుడు పరలోక సంబంధి ఎట్టివాడో, యేసు ప్రభుతో కనెక్షన్ ఉన్న పరలోక సంబంధం, మనం కూడా అట్టివారమే. మనం యేసు క్రీస్తును పోలి నడుచుకునవలసిన వారమై ఉన్నాము. యేసు క్రీస్తులా మాట్లాడాలి, యేసు క్రీస్తులా చూడాలి, యేసు క్రీస్తులాగా పనిచేయాలి, యేసు క్రీస్తులా డ్రైవింగ్ చేయాలి. అది కూడా ఒకవేళ యేసు క్రీస్తే స్టీరింగ్ మీద కూర్చుంటే, యేసు క్రీస్తే డ్రైవ్ చేస్తే
ఎంత కూల్గా డ్రైవ్ చేస్తాడో అలా మన డ్రైవింగ్ ఉండాలి. యేసుక్రీస్తులా బిజినెస్ చేయాలి. ఒకవేళ యేసుక్రీస్తే బిజినెస్లో ప్రొపరేటరీగా ఉంటే ఆయన ఎలా చేస్తాడో అలా చేయాలి. మనం ఊహించాలడు యేసుప్రభులాగా ఉద్యోగం చేయాలి. యేసుప్రభులాగా స్టూడెంట్ ఒక స్టూడెంట్ లైఫ్ అనుకోండి, ఒక యేసుప్రభు స్టూడెంట్గా ఉంటే ఎగ్జామ్స్ రాస్తే ఆయన కాపీ కొడతాడా? కాపీ కొడాలి కదా. యేసుక్రీస్తే మరి ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలా రాస్తాడు అలా ఊహించుకోవాలి. ఎవరైనా అందరిని అడిగి రాసుకోవాలనుకుంటాడా? తను కష్టపడతాడు కదా. యేసు ప్రభు మీ స్థానంలో పెట్టుకోవాలి. యేసు ప్రభువును పోలి జీవించాలి. మన లైఫ్ స్టైల్లో ప్రతి విషయంలో కూడా యేసు క్రీస్తు వచ్చినప్పుడు ఆయన పోలి నడుచుకునేటప్పుడు మనం పరలోక సంబంధులుగా ఉంటాము. హల్లెలూయా. ఇక చివరిగా ఏమేమి మనం నేర్చుకున్నాం ఒకసారి చూడండి. దేవుని సంబంధులు, వాగ్దాన సంబంధులు, ఆత్మ సంబంధులు, దేవుని సంబంధులు రెండు ఉన్నాయి. మళ్ళీ క్రీస్తు సంబంధులు, సత్య సంబంధులు ఉన్నాయి. వాగ్దాన సంబంధులు, ఆత్మ సంబంధులు, విశ్వాస సంబంధులు, వెలుగు సంబంధులు, పరలోక సంబంధులు. నిన్న చెడ్డవి నేర్చుకున్నాం, ఈరోజు మంచివి నేర్చుకున్నాం. చెడ్డలో మనం ఉండకూడదు, మంచిలో మనం ఉండాలి. ఇందుకు ఎవరు సహాయం చేస్తారు మనకి? పరిశుద్ధాత్మనే సహాయం చేయాలి. పరిశుద్ధాత్మ తప్ప వేరే అవకాశం లేదు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభు. గొప్ప దేవుడు నాయన, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వకార్యాలకి కారణభూతుడైన దేవుడు, కష్టకాలంలో యావత్ ప్రపంచ దేశాలన్నీ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉండగా ప్రభు, మేమెవరము ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు మేము కలిగి ఉంటుండగా ఈ రీతిగా నాయన ఈ సౌకర్యాన్ని మీరు మాకు ఇచ్చారు. నీ మాటలు వినే గొప్ప ధన్యతను, అవకాశాన్ని మీరు మాకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ గొప్ప పరిచర్యలో ప్రియులు అన్న షాలెం ఇజ్రాయేల్ గారిని మీరు వాడుకుంటున్నందుకు వందనాలు. అనేక మంది దైవ సేవకులు మీరు వాడుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇదిగో ప్రభు, 46 కుటుంబాలు పైబడి నాయన ఈ ఆరాధనలో ఈ ప్రత్యేక సమయంలో నాయన మీ దాసులు నాయన మీ ద్వారా సెలవిచ్చిన మాటలు వినడానికి కూడి నేను స్తుతిస్తూ ఉన్నారు ప్రభు. ప్రతి కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించమని మేము వేడుకుంటూ ఉన్నాం. విన్న మాటలు మేము నాయన క్రీస్తు సంబంధులుగా, దైవ సంబంధులుగా, నాయన నీకు చెందిన వారంగా మేము ఈ లోకంలో ఉండి నీ వల్లే జీవించడానికి, నీ వల్లే ఆలోచించడానికి, నీవు చేసినట్టుగా మేము చేయడానికి నాయన ప్రతి విషయంలోనూ మేమున్న స్థానంలో నిన్ను పోల్చుకుని ఆ ప్రకారంగా మేము నాయన నీ ప్రత్యక్షతను పొందుకోవడానికి నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులన్న షాలెం ఇజ్రాయేల్ గారిని, అక్క బిడ్డలను మీరు ఆశీర్వదించండి, పరిచర్యని దీవించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభు. నాయన మా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన ప్రపంచ దేశాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కరోనా వైరస్ చేత నాయన వణికిపోతున్నటువంటి పరిస్థితులు ప్రభు, నెమ్మది లేకుండా ఉన్న పరిస్థితులు, ఎక్కడ చూసినా మరణ ఘోష నాయన ప్రభు, ఆందోళన నాయన, ధైర్యం చెడిపోయినటువంటి పరిస్థితులు, ప్రార్థన చేస్తూ మీ సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాం ప్రభు. నాయన ఎత్తుపట్టుకుంటూ ఉన్నాం నాయన ప్రభు. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము, దాని కావలి కాయవారి ప్రయాసము వ్యర్థమే అని మీరు చెప్పారు నాయన. మీరు కాపాడకపోతే, మీరు జోక్యం చేసుకోకపోతే మానవ ప్రయత్నాలు ఏమి నాయన ప్రభు సఫలం కావు. నాయన మీ కృపను గ్రహించమని, మీ కనికరిని చేతనింపమని ప్రార్థన చేస్తూ ఈ సాయం వేళ ఈ మంచి సమయాన్ని మీ మాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ యేసునామములో ప్రార్థన చేసి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధ పచ్చబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడ అపరాధం చేసి వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము సదాకాలం ఈ జూమ్ మీటింగ్లో చేరిన ప్రతి కుటుంబానికి, కుటుంబంలో ప్రతి వ్యక్తికి తోడై ఉండి వర్ధిల్ల చేయనుగాక. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆరాధన అంతా వీక్షించినందుకు కృతజ్ఞతలు. దీని మీద మీ ఫీడ్బ్యాక్ని యూట్యూబ్ కామెంట్స్ ద్వారా, అలాగే వాట్సాప్ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ. యేసు మాటలు జీవ జలములు, యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు.
నిత్య జీవమునకు నిన్ను చేర్చు బాటలు జీవ జలములు యేసు మాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు బాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు బాటలు జీవ జలములు జీవ జలములు జీవ జలములు